చాలా సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది 6100 కానిస్టేబుల్ పోస్టులు తర్వాత 411 ఎస్ఐ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికోసం నేను రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు చాలా మంది విద్యార్థులు సార్ మా ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల మాకు ఎవరైనా ఫ్రీ కోచింగ్ ఇస్తే బాగుంటుంది మాకు మెరిట్ ఉంది అన్నారు అందుకనే ఒక ఐఏసి అనే ఒక సంస్థతో మేము మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని ఒక ప్రిలిమినరీ పరీక్ష ఒకటి కండక్ట్ చేసి అందులో మెరిట్ లో వచ్చిన 1000 మందిని తీసుకొని వాళ్ళకు ఉచితంగా మెయిన్స్ వరకు కూడా ట్రైనింగ్ ఇద్దాం అని చెప్పి అనుకున్నాం ఆ సందర్భంగా ఈ 11వ తారీఖున పరీక్ష నిర్వహిస్తున్నాం 35 కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో 21 కేంద్రాలు మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉంటాయి కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని మీరు మీకున్న జ్ఞానాన్ని మీకున్న ప్రజ్ఞ పాఠవాలను మీరు ప్రదర్శిస్తే మీ 1000 మందికి ఖచ్చితంగా ఉచితంగా చివరి వరకు మా కోచింగ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి ఈ సద్వినియోగాన్ని వినియో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులందరికీ కూడా నేను విన్నపం మీ అదృష్టాన్ని తర్వాత మీ శక్తి సామర్థ్యాలను పరీక్షలో పెట్టండి।